వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం ఒక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చేసాను. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీంతో ఆయా పార్టీలకు చెందిన నేతలకు ఒకటే టెన్షన్, ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కదండి. టీడీపీ కూడా 115 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక వైసీపీకి కూడా ఆల్మోస్ట్ లిస్టు బయటకు వచ్చేసినట్టే, ఇక అఫీషియల్గా అనౌన్స్ చేయడమే తరువాయి భాగం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ. ఈ పార్టీ ఇప్పటి వరకు 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఒక 2 ఎంపీ అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించింది. రేపు అంటే మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా జరగబోతుంది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో. ఇక ఇక్కడ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు అన్న లిస్టును పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయబోతున్నారు. అయితే ఎలక్షన్స్కి ఇంకా 30 రోజులు ఉందండి, ఆల్మోస్ట్ 3 రోజులు అయిపోయింది. ఇక తర్వాత ఈ పేర్లు ప్రకటించేసరికి 2-3 రోజులు పట్టచ్చు. నామినేషన్లు, ప్రచారాలు మొత్తంగా చూసుకుంటే 27 రోజులు కళ్ళు మూసుకుని తెరిచే లోపు అయిపోదు. సో ఈ 27 రోజుల్లో ఎలాగైనా సరే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే హెలికాప్టర్ సాయంతో సుడిగాలి పర్యటన. కనీసం రోజులో ఎంత తక్కువైనా సరే 3 సభలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అభ్యర్థులను ప్రకటించారట. ఎలక్షన్స్ డేట్ దగ్గరికి వచ్చే టైం కల్లా 70కి పైగా నియోజకవర్గంలో జనసేన ప్రచారం చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అనమాట. అది ఏంటి అంటే రేపటి నుంచి ఆయన రాజమహేంద్రవరం నుంచి ఆ ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత ఇక నిరంతరం కూడా జనంలోనే ఉండి ప్రచారాన్ని బలంగా చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని అభ్యర్థులకు కూడా సూచించినట్టు, వాళ్ళు కూడా ఈ ఆయన చెప్పిన పనికి రెడీ అవుతున్నట్టు కూడా సమాచారం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలతో ముందుకు వెళ్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న షాక్ వచ్చింది. అదేంటి అంటే ఎక్కడైతే జనసేన అభ్యర్థులు గెలుస్తారో ఆ నియోజకవర్గం నుంచే కమ్యూనిస్ట్ వాళ్ళు మాకు టికెట్ కావాలని చెప్పి అడగడంతో దానికి ససేమేర అన్నారట పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా హెలికాప్టర్ సాయంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సుడిగాలి పర్యటన ఎంత విజయవంతంగా జరుగుతుందో చూడాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.